ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుండి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు గోచార ఫలాలు కుంభరాశి వారికి వీరికి ఈ వారం శుభులు ప్రత్యేకంగా లేరు కుజుడు బుధుడు మిశ్రములు మిగిలిన అన్ని గ్రహాలు కూడా పాపులు అంటే ఇప్పుడు ఏమైపోయింది విరసి ఆ రెండు గ్రహాలు శుభత్వాన్ని సగం సగమే ఇస్తాయి వారంలో సగం సగం ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సెంట్ కానీ భిన్నమైన గ్రహాలు రెండు కూడా ఒకడు పాపి ఒకడు శుభుడు ఇద్దరు కూడా మిశ్రమంగా ఉన్నారు కాబట్టి మిగిలిన గ్రహాలన్నీ కూడా అశుభం అయ్యే కాబట్టి వీరు చాలా ఈ వారం అన్ని విషయాల్లో కూడా సహ శ్రద్ధ వహించి ఇబ్బందులను మంచి ఇబ్బందులను ఫేస్ చేస్తూ చెడ్డ ఇబ్బందులను దూరం పెడుతూ లేకపోతే అటువైపు వెళ్లకుండా తప్పించుకుంటూ ఉండడం చేతన వీరు ఈ వారాన్ని మొత్తం మీద గడపగలరు ఎటువంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఏర్పడవచ్చు లేదా అగ్ని చోర జబ్బులు దోపిడీలు పైత్య సంబంధమైన దోషములు అనవసరమైనటువంటి కలహములు ప్రభుత్వం నుంచి అగౌరవము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది వీటి విషయములందు కొంచెం అక్కర్లేని ఇది ఏమి ఈ గౌరవం నాకు ప్రభుత్వం నుంచి అక్కర్లేదు లేదా ఈ పని చెయ్యక్కర్లేదు అనుకునేది అది లాభం అనవసరమైన లాభం అనుకుంటే కనుక దాన్ని వదిలేయండి అంతేగాని అది కావాలని వెళ్తే మాత్రం అక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఇబ్బందులు ఏదో ఒకటి ఖచ్చితంగా ఏర్పడతాయి ఇకపోతే అధికారుల వలన ఆత్మీయుల వలన అలాగే జ్ఞాతుల వలన కూడా కొంచెం ఈ వారంలో మధ్య మధ్యలో ఇబ్బందులు కనపడేలా ఎదుర్కొనేలా ఉంటుంది అక్కడ మీరు ఎవరి దగ్గర ఎక్కడ మనస్సుని గుణం కలిగి ఉండాలో అది ప్లాన్ చేసుకోండి అక్కడ లేకపోతే కనుక ప్రశాంతంగా వెళ్ళడానికి దానికి అనుగుణంగా ఉండండి ఈ వారిలో చిత్రం ఏంటంటే ఎంత జరుగుతున్నా మీకు గొప్పవారి యొక్క స్నేహాలు ఏర్పడతాయి అలాగే బుద్ధి చేతన ఆరోగ్యం బాగుంటుంది ఎప్పుడు ఒక్క విషయంలో ఉంటుంది ఏంటంటే మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కళత్ర సౌఖ్యం లేకపోవడంతో పాటుగా అక్కడ భారీ కాబట్టి లేదు కానీ అదే ప్రదేశంలో దాప్రదేశానికి సంబంధించిన గ్రహం పాడైపోయాడు కాబట్టి ఆ గ్రహానికి ఉండే శుభత్వం కొంత ఉంటుంది అది ఏదైనా బయట వారు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకుంటే మీరు కొంచెం ఈ వారంలో ప్రశాంతంగా గడపడానికి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇది దృష్టిలో పెట్టుకుని ఈ వారాన్ని సాగదీయండి కానీ సోమవారం ఆదివారం నుంచి శనివారం వరకు కూడా వివిధ రకాల దేవాలయాలకి పొద్దున్నో సాయంత్రమో వెళ్ళి తీరండి చూసిన గుడి చూడకుండా చూడడానికి ప్రయత్నం చేయండి శుభం